హలో హాయ్ అండి వెల్కమ్ టు మ్యాగీ కిచెన్ ఇప్పుడు నేను చేయబోయేది రసగుల్ల బెంగాల్ స్టైల్ రసగుల్ల మనం స్వీట్ షాప్ పోకుండా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు ఇప్పుడు మనము స్టవ్ ఆన్ చేసుకోవాలి పాలగిన్నె పెట్టుకొని దాంట్లో లీటర్ లీటర్ పాలు వేసుకోవాలి బాగా ఇట్లా కాన్ పొంగు వచ్చేంత వరకు కాంచుకోవాలి పాలని ఇలా పొంగు వచ్చినప్పుడు అంతా ఒకసారి కలుపుకొని ఇలాగా ఒక పక్క కినురగంతా తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసినాక రెండు నిమిషాలు పాలను చల్లార్చినాక టూ టేబుల్ స్పూన్ నిమ్మకాయ వేసుకోవాలి టూ టేబుల్ స్పూన్ నిమ్మకాయ వేసుకోవాలి ఇంకా మనం కావాలంటే నిమ్మకాయ బదులుగా వెన్నిగర్ అయినా టూ టేబుల్ స్పూన్ వెన్నిగర్ అయినా వేసుకోవచ్చు ఇలా నిమ్మరసం వేసినాక అంతా ఇలా ఒకసారి కలుపుకోవాలి ఇలాగా ఇలాగా కలుపుకోవాలి అదండి ఇప్పుడు పాలు విరిగిపోయినాయి ఇప్పుడు ఒక నిమిషము స్టవ్ ఆన్ చేసుకొని పాలగిన్నె పెట్టుకొని మళ్ళీ ఇలా ఒకసారి అంతా కలుపుతూ వేడి చేసుకుంటే పాలని ఇలా మీగడ మీగడనేదంతా సపరేట్ వచ్చేస్తుంది ఇదోండి ఇలాగా వచ్చేస్తుంది ఒక రెండు నిమిషాలు ఇలాగ స్టవ్ పైన పెట్టి మొత్తం పాలన్నీ విరిగిపోయినాక ఇలాగ ఒక పక్క ఇప్పుడు పాలగిన్నె పక్కన పెట్టుకొని ఒక బౌల్ తీసుకోవాలి తర్వాత తరువాత ఇలా వడగట్టుకునే తీసుకొని దానిపైన పతలా క్లాత్ వేసుకోవాలి ఇలాగా కాటన్ క్లాత్ వేసుకున్నాక ఇప్పుడు పాలగినంతా ఇలా నీళ్ళు వేసి ఇలా వడగట్టుకోవాలి అప్పుడు నీళ్ళన్నీ సపరేట్ వచ్చేస్తే పన్నీర్ అంతా వచ్చేస్తుంది మనం ఇలా పన్నీర్ వేసినాక కూల్ వాటర్ వేసుకోవాలి ఒక గ్లాస్ అలా ఇలా కూల్ వాటర్ వేసుకోవడం వల్ల పన్నీర్ అనేది సాఫ్ట్గా వస్తుంది ఇలాగ వెంటనే కూల్ వాటర్ వేసుకోవాలి ఇలా మొత్తం వేసుకున్నాక అంతా ఒకసారి ఇలాగా ముద్దలాగా చేసి నీ వేస్ట్ వాటర్ అంతా ఇలాగ పిండేసేయాలి ఇలాగా ఇలాగా ఓ అర అరగంట సేపు పక్కనే పెట్టుకోవాలి మనం దీనిపైన బరువు అట్లా పెట్టకూడదు ఇలా ఇలాగంతా వడగట్టుకొని ఇప్పుడు ఒక అరగంట సేపు ఇలా ఒక పక్కన పెట్టేసుకోవాలి ఈ పన్నీర్ ముద్దననేది ఇలాగ గట్టిగా పిండాలి అరగంట తర్వాత ఒక ప్లేట్ తీసుకొని దాంట్లో ఈ పన్నీర్నంతా వస్తుంది రౌండ్గా బాగా నీటుగా ఇలా అన్న తర్వాత ఇట్లా మణికట్టు దాంత ఇట్లా ఇట్లా అనాలి చేతిని అంతా వన్ టేబుల్ స్పూన్ మైదా వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకోవాలి ఇలా అంతా వేసుకున్నాక ఒక రెండు నిమిషాలు బాగా ఇట్లా పన్నీర్నంతా ఇలా అంతా కలుపుకోవాలి నీటుగా ఇలాగా అనడం వల్ల సాఫ్ట్గా వస్తుంది పన్నీర్ అనేది ఒక రెండు నిమిషాలు ఇలా బాగా అనుకోవాలి ఇట్లాగా ఇలాగే రెండు నిమిషాలు బాగా ఇలా అనుకోవాలి మెత్తగా ఇలా అంతా మైదా కార్న్ఫ్లోర్ అంతా కలిసేటట్టు ఇలాగ పన్నీర్లోకి ఇలాగా బాగా ఇలా కలుపుకోవాలి మెత్తగా రెండు నిమిషాల వరకు ఇలా అనుకోవాలి ఇప్పుడంతా ఇలా అన్నాక మొత్తము చపాతి పిండిలాగా ఇలాగా రౌండ్గా చేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకోవాలి పాన్ పెట్టుకున్నాక ఒకటిన్నర కప్ షుగర్ వేసుకోవాలి తర్వాత ఒక కప్పు వాటర్ వేసుకోవాలి మనం షుగర్ ఇంకా తక్కువ కావాలంటే వన్ వన్ కప్ షుగర్ వేసుకోవచ్చు జామున్ జీరా లాగా చేసుకోవాలి కొంచెం తీగ తీగగా రావాలి పాకం అనేది ఇలాగా బాగా ఇలాగా తీగ రా తీగ పాకంలాగా రావాలా ఇలా బాగా ఉడకబెట్టుకోవాలి జీరానంతా ఇప్పుడు మనం జామున్కి చేస్తాం కదా అలాగా రౌండ్గా చేసుకోవచ్చు మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్ చేసుకోవచ్చు రౌండ్ చేసుకోవచ్చు డైమండ్ షేప్ చేసుకోవచ్చు ఇలాగా ఇలాగా రౌండ్ కానీ అన్ని పక్కన పెట్టుకున్నాక ఇలాగ చేసుకోవాలి ఇలా షేప్ అయినా చేసుకోవచ్చు ఇలాగ అన్నీ చేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత ఇట్లా జామున్ జీరా అంతా పాకంకొచ్చింది ఇలా ఒకసారి అంతా కలుపుకున్నాక మనం ముందుగా చేసి పెట్టుకున్న పన్నీర్ బాల్స్లని ఇలా వేసుకోవాలి ఒక్కొక్కటి వేసుకోవాలి నిదానంగా ఇలాగ పన్నీర్ అంతటిని వేసుకోవాలి పన్నీర్ బాల్స్ అంతటిని వేసుకోవాలి అంతా ఒకసారి ఇలా కలుపుకోవాలి నిదానంగా ఇలాగ ఒక్కొక్క టర్న్ చేసుకోవాలి ఒక్కొక్కటిని ఇలాగా ఒక రెండు నిమిషాలు ఇలా చేసి ఇలా అన్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఇలాచి పౌడర్ వేసుకోవాలి తర్వాత ఒక చిన్న ఒక చిన్న బౌల్ తీసుకొని వన్ టేబుల్ స్పూన్ మైదా తీసుకోవాలి టూ టేబుల్ స్పూన్ వాటర్ తీసుకోవాలి ఇలా తీసుకున్నాక బాగా ఇలా కలుపుకోవాలి నీట్గా ఇలాగా బాగా టిక్కుగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్న మనం ముందుగా చేసి పెట్టుకున్న రసగుల్లాలలో ఇలా మైదా వాటర్ కలిపి ఇలా బాగా మిక్స్ చేసుకునే ఇలాగా ఇలాగ వేసుకోవాలి ఇలా వేసుకోవడం వల్ల రసగుల్లా అనేది బాగా సాఫ్ట్గా వస్తుంది ఇలా అంతా ఒకసారి కలుపుకున్న తర్వాత ఒక నిమిషము గాలి గాలిపోయేటట్టు ఒక ఆ సొగం మూత పెట్టుకోవాలి ఇలాగా మూత తీసి ఒకసారి అంతా కలుపుకొని ఇలాగా పన్నీరు బాగా సాఫ్ట్గా వచ్చిందా రాలేదా అని ఒకసారి అంతా చూసుకోవాలి ఇప్పుడు అంతా ఇలా ఒకసారి అంతా కలుపుకున్న తర్వాత పన్నీర్ తీసుకొని ఇలాగని చూస్తే బాగా సాఫ్ట్గా అయింది లోపలంతా ఇప్పుడు పన్నీర్ అంతా ఇలా అయిందే కాలేదనే ఒకసారి చూసుకోవాలి ఇప్పుడు ఒక్కొక్కటి వేరే ప్లేట్లోకి ఈ వేరే ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి ఇలాగ ఒక్కొక్కటి నిదానంగా తీసుకోవాలి మనం చెర్రీస్ తీసుకొని ఇలా డెకరేషన్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి వేడి వేడి రసగుల్లా రెడీ ఫస్ట్ ఫస్ట్ సారి మా వీడియో చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ